ఇటీవల మెగాస్టార్ చిరంజీవి ఇంట్లో 90s 80s రీయూనియన్ పార్టీ ఘనంగా జరిగిన విషయం అందరికీ తెలిసిందే. ఇక ఈ పార్టీలో టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్తో సహా కన్నడ, మలయాళానికి సంబంధించిన 90s 80s హీరోస్ అందరూ పాల్గొని విజయవంతం చేసిన విషయం కూడా తెలిసిందే. అయితే ఈ పార్టీలో మన బాలకృష్ణ కనబడకపోవడంతో చాలామంది చాలా విధాలుగా మాట్లాడేసుకుంటున్నారు. సెలబ్రిటీలు మాత్రం బాలకృష్ణ ఏదో బలమైన కారణం వల్లే రావట్లేరని అభిప్రాయపడుతున్నారు. అయితే కొంతమంది బాలకృష్ణ చిరంజీవికి ఉన్న విభేదాలతో రావట్లేదని అభిప్రాయపడుతున్నారు. ఈ విషయాల్లో ఎంత నిజముందో తెలియదు, కానీ ఇప్పుడు ఈ వార్తకు సంబంధించిన మరో అప్డేట్ మాత్రం టాలీవుడ్ ఇండస్ట్రీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారిందని చెప్పాలి. అసలు బాలకృష్ణ 90s 80s పార్టీకి ఎందుకు హాజరు కాలేదనే వార్త ఇప్పుడు అందరిలో ఉద్రిక్తంగా మారింది. ఈ విషయంపై జూనియర్ ఎన్టీఆర్ ఇటీవల స్పందించినట్లు ఇప్పుడు టాలీవుడ్ వర్గాల్లో ఇప్పుడు వార్త హల్చల్ చేస్తోంది. వివరాల్లోకి వెళ్తే, జూనియర్ ఎన్టీఆర్ మెగాస్టార్ చిరంజీవి గారికి ఇటీవల ఫోన్లో మాట్లాడుతూ, మీ 90s 80s పార్టీ సక్సెస్ఫుల్గా అయినందుకు కంగ్రాచులేషన్స్, ఇలాంటి పార్టీలు మీరు ఇంకా చాలా జరుపుకోవాలి, మా జనరేషన్ హీరోలు కూడా మీ తరం నుంచి చూసి నేర్చుకోవాలని మాట్లాడినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాకుండా తన బాబాయ్ అయిన బాలకృష్ణను పార్టీకి ఎందుకు పిలవలేదనే వార్త కూడా వెల్లువెత్తాయని ఇప్పుడు తాజాగా సమాచారం అందుతోంది. ఇక జూనియర్ ఎన్టీఆర్ మెగాస్టార్తో ఫోన్లో మాట్లాడుతూ ఈ విధంగా మాట్లాడారని, అంతేకాకుండా తన బాబాయ్ అయిన బాలకృష్ణ గారిని ఎందుకు పిలవలేదని ప్రశ్నించినట్లు, మెగాస్టార్ చిరంజీవి గారికి ప్రశ్నించినట్లు వార్త వస్తోంది. మరి ఈ వార్తలో ఎంత నిజముందో తెలియదు, కానీ ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియా అంతా వైరల్గా మారుతోంది. అయితే కొంతమంది అభిప్రాయపడుతున్న దాని ప్రకారం ఏంటంటే, మెగాస్టార్ చిరంజీవికి బాలకృష్ణకి ఉన్న భేదాభిప్రాయాల వల్ల బాలకృష్ణ మెగాస్టార్ చిరంజీవి ఇంట్లో జరిగిన పార్టీకి హాజరు కాలేదని అభిప్రాయపడుతున్నారు. ఇదిలా ఉంటే ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవికి జూనియర్ ఎన్టీఆర్ ఫోన్ చేసి మాట్లాడినట్టు వార్త మాత్రం సంచలనం రేపుతోంది. మా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. మరిన్ని మంచి అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.